హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్. సో ఈరోజు మీకోసం అయితే ఒక వెడ్డింగ్ టెంప్లెట్ తీసుకొని వచ్చాను. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రీగా. సో కంప్లీట్గా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఇక్కడ మన పిక్చర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్, అంత కాంప్లికేటెడ్గా వర్క్ ఏమి ఉండదు. బేస్ లెవెల్ తెలిసిన వాళ్ళు కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్, లైక్ ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ నాకైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టెంప్లెట్ అయితే రార్ ఫైల్ ఉంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాక మనకు ఫైల్ అయితే వచ్చేసింది. ఈ ఫైల్ని డైరెక్ట్గా నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఓపెన్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 23లో అయితే ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఓపెన్ ఇట్. ఓకే, సో మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు ఇలా జస్ట్ ఓకే కొట్టేసేయండి, అంటే వర్షన్ చేంజ్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. ఓకే అని కొట్టేసేయండి, మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. దెన్ ఇక్కడ మన పిక్చర్స్ని అండ్ మనకు కావాల్సిన టెక్స్ట్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ పైన చూసినట్లయితే మీకు ఈ ప్రాజెక్ట్ ప్యానల్ లోపల, ప్రాజెక్ట్ లోపల టూ ఎడిట్ అండ్ మాస్టర్ ఎడిట్ డిజైన్ ఎలిమెంట్స్ అని కనిపిస్తున్నాయి కదా. మనం ఇప్పుడు టూ ఎడిట్ లోపలికి వెళ్ళిపోతాం. ఈ టూ ఎడిట్ లోపల కంప్లీట్గా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ ఉన్నది అయితే మాస్టర్ కంపోజిషన్, అంటే మీకు మేజ్ టూ అంతా కనిపిస్తుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి మనం ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన కంపోజిషన్, ఈ టూ ఎడిట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఈ టూ ఎడిట్ ఓపెన్ చేశాక ఇక్కడ స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3 అని కనిపిస్తున్నాయి కదా. ఇవేంటంటే మనకు ఇక్కడ ఏవైతే టెక్స్ట్లు కనిపిస్తున్నాయో ఆ టెక్స్ట్లను రీప్లేస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. ఈ పీకాంప్ ఓపెన్ చేయండి, స్లైడ్ 1. సో స్లైడ్ 1 ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సేవ్ ద డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. మీకు ఎందుకు ఇలా బ్లర్లో కనిపిస్తుంది అంటే ఇక్కడ క్వార్టర్ ఉంది, దీన్ని ఫుల్ పెట్టేసుకోండి. సో మనకి రిజల్యూషన్ అనేది హైలో కనిపిస్తుంది. సో కొంచెం స్లోగా ప్లే అవుతుంది ఎప్పుడైతే మనం ఫుల్ పెట్టుకుంటామో. అందుకని చెప్పేసి వాట్ ఐఎమ్ డూయింగ్, లైక్ నేను ఇక్కడైతే క్వార్టర్ పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ స్లైడ్ 1 ఓపెన్ చేయగానే 47 లేయర్ అని చెప్పేసి ఓపెన్ అయింది కదా, ఇది ప్రీ కాంప్ అనమాట. దీన్ని డైరెక్ట్ క్లిక్ చేయండి. సో మనకి ఇప్పుడు ఫైల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ పైన ఇక్కడ కింద చూసినట్లయితే టాప్ లేయర్ వచ్చేసి మనకి టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి ఉంది కదా. దీంట్లో మనకు కావాల్సిన టెక్స్ట్ని మనకి కంఫర్టబుల్గా మనం మార్చుకోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ మీకు కనపడేలాగా చూపిస్తున్నాను. సో మీకు ఏదైతే రిక్వైర్డ్ ఉందో, అంటే సేవ్ ద డేట్ అని చెప్పేసి ఉంది కదా, మీకు కావాల్సిన డేట్ డే ఏది ఉన్నా సరే మనం మార్చుకోవచ్చు. ఇక్కడ నేను సేవ్ ద డేట్ బదులు డే పెడుతున్నాను, సేవ్ ద డే అనుకోండి. ఇలా అనమాట, మీ ఇష్టం వచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా ఈ కీ ఫ్రేమ్స్ అనేటివి ఎలాంటివి కూడా మీరు డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే యానిమేషన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో మనకి టెంప్లెట్ అలాగే ఉండాలంటే కీ ఫ్రేమ్స్ అయితే డిస్టర్బ్ చేయొద్దు. సో ఇట్లా మీకు కావాల్సిన విష్ కానీ ఏవైనా కొటేషన్స్ ఉంటే మొత్తం ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ పిక్చర్ని రీప్లేస్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది ఈ ప్రాజెక్ట్ లోపల. సో ఇక్కడ మనకి స్లైడ్ 2 ఉంది కదా, ఈ స్లైడ్ 2 లోపల మనం మేజర్ పిక్చర్ని అయితే రీప్లేస్ చేద్దాం. డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ మనకి ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేయగానే మళ్ళీ లేయర్ 47 అని ఒక ప్రీ కాంప్ అయితే ఓపెన్ అయింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ ఉంది మొత్తం టోటల్గా, ప్రతీక అండ్ శ్వేత అని చెప్పేసి. ఈ టెక్స్ట్ని క్రిందికి జరిపి అక్కడ మన వెడ్డింగ్ పిక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే రీప్లేస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అగైన్. సో మనకి ఇక్కడ లేయర్స్ మొత్తం టోటల్గా ఫోటోషాప్ లోపల ఉన్నాయి, అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఫోటోషాప్లో కంపోజ్ చేసిన ప్రాజెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో దానికి కీ ఫ్రేమ్స్ యానిమేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చెక్ చేస్తున్నా ఫస్ట్, అసలు ఆ మెయిన్ పిక్చర్ ఏ లేయర్లో ఉంది ఏంటి అనేది. సో జస్ట్ ఆన్ ఆఫ్ ఐకాన్స్ అండ్ ఆన్. ఓకే, సో మనకి ఇక్కడ లేయర్ 4 లోపల మెయిన్ పిక్చర్ అయితే ఉంది, అంటే మనం రీప్లేస్ చేసుకోవాల్సిన ఆబ్జెక్ట్ అయితే ఉంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ లేయర్ 4 అండ్ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఆప్షన్ అని ఓపెన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ ఓపెన్ లోపల మనకి ఇక్కడ ఓపెన్ ఎఫెక్ట్ కంట్రోల్స్, ఓపెన్ లేయర్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా, దీంట్లో ఎడిట్ ఒరిజినల్ అని కొట్టండి. సో మీ ఎడిట్ ఒరిజినల్ కొట్టగానే ఇది ఆటోమేటిక్గా ఫోటోషాప్ లోపల అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఫోటోషాప్ లోపల ఓపెన్ అయినాక వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏదైతే పిక్చర్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పిక్చర్ని అయితే తీసుకుందాం. సో నేనైతే ఒక పిక్చర్ ఉంది ఆల్రెడీ వెడ్డింగ్ లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వాళ్ళు అయి ఉన్నాయి. సో వాటిని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, సో నేను పిక్చర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాక మనకు కావాల్సిన కంఫర్టబుల్ సైజ్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ప్రాపర్గా. సో నేను ఇక్కడ వరకు అయితే అనుకుంటున్నా కొంచెం రొటేషన్ చేసి ఇలా సెట్ చేసుకుంటున్నా, ఎగ్జాక్ట్లీ ఈ ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా చూసుకుంటున్నా ఈవెంట్ టెక్స్ట్తో పాటు ఇక్కడ వరకు అనుకుంటున్న పిక్చర్ని. సో నాకు ఈ పార్ట్ అవసరం లేదు, యూస్ ఎంటర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ ఎ మేజర్ పార్ట్ డైరెక్ట్గా ఈ పైన పిక్చర్ ఉంది కదా తీసుకొచ్చి ఈ లేయర్ కింద పడేసేయండి.
సో ఈ లేయర్ కింద వేసినప్పుడు మనకి పిక్చర్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఈ లేయర్కి మనం ఫోటోషాప్ లోపల లేయర్ మాస్క్ యాడ్ చేద్దాం. లేయర్ మాస్క్ యాడ్ చేసి బ్రష్ టూల్ తీసుకొని మనకు ఎంతవరకు అయితే ఏరియా అవసరం ఉంటుందో అంతవరకు ఏరియాని ఎరేజ్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఫస్ట్ థింగ్ లేయర్ మాస్క్ యాడ్ చేసేసి ఏరియాని ఎరేజ్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఓకే, సో మనకి ఇక్కడ ఎరేజ్ అయితే అవుతుంది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కరెక్ట్గా ప్రాపర్గా ఎరేజ్ చేసుకోండి. అండ్ కొంచెం జూమ్ కూడా చేసుకుందాం పిక్చర్, అంటే ఫేసెస్ పెద్దగా కనపడేలాగా. ఏమున్నా ఈ లేయర్ బ్యాక్ సైడ్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి వర్క్ అంతా. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే ఫైన్, సో మనకి ఈ పిక్చర్ అయితే దీని లోపలికి వచ్చేసింది. ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా మీకు కంఫర్టబుల్గా ఉండేలాగా, అంటే మనకి కంప్లీట్ ఈ పిక్చర్ అనేది దీని లోపల ఉన్నట్టు ఫీల్ అయితే రావాలి. సో జస్ట్ ఐ యాడ్ లేయర్ మాస్క్ ఓవర్ హియర్ అగైన్. ఓకే ఫైన్, సో మనకి ఎక్కడెక్కడైతే ఏరియాలు బయటికి కనిపిస్తున్నాయో వాటంతా తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ పిఎస్డి ఫైల్ని ఒక లేయర్ కిందనైతే సేవ్ చేసుకుందాం. సో డెస్క్టాప్ మీదకి వచ్చేసి ఐ సేవ్ లైక్ పిఎస్డి. ఓకే ఫైన్, నౌ విల్ జంప్ ఇన్ టు ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు ఏదైతే మనం పిఎస్డి ఫైల్ సేవ్ చేసుకున్నామో దాన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపలికి ఇంపోర్ట్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మన ఫైల్ ఎక్కడైతే ఉందో జస్ట్ ఫైండ్ అవుట్ లైక్ హియర్ ఐ హ్యావ్ మై పిఎస్డి ఫైల్. ఓకే, సో ఇక్కడ ఎడిటబుల్ లేయర్ అని చెప్పేసి ఉంది కదా, డైరెక్ట్గా ఓకే కొట్టేసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఒక ప్రీ కాంప్ కిందకి మారిపోయింది. సో ఇక్కడ మనము మనకు కావాల్సిన మన ఫోటోని అయితే రీప్లేస్ చేసుకుంటాం. ఆల్ట్ పట్టుకొని హోల్డ్ చేయండి, లేయర్ మీద లేయర్ 4 మీద క్లిక్ చేయండి, ఆల్ట్ హోల్డ్ చేసి పిఎస్డీని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. సో దట్స్ ఇట్, మనకి పిక్చర్ అనేది ఇక్కడ రీప్లేస్ అయిపోయింది. మీరు చూడొచ్చు యానిమేషన్ కూడా సేమ్ దానికి ఎలా అయితే అప్లై అయిందో ఇక్కడ కూడా సేమ్ యానిమేషన్స్ అనేవి అప్లై అవుతాయి. కావాలంటే ఒకసారి నేను ఇక్కడ క్వార్టర్లో పెడతాను చూడండి. సో యానిమేషన్స్ అయితే ఇలా అప్లై అయినాయి. అయితే ఇక్కడ మనకి మేజర్ ఇష్యూ ఏంటంటే టెక్స్ట్. సో ఫస్ట్ థింగ్ ఈ టెక్స్ట్ని కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. ఇక్కడ ప్రతీక్ శ్వేత అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ లోపలికి వెళ్దాం. ఫస్ట్ అయితే టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ని కొంచెం స్కేల్ చేసుకుందాం చిన్నగా, నాకు అంత పెద్దగా రిక్వైర్మెంట్ అయితే లేదు. సో పొజిషన్ కూడా కిందకి జరుపుకుందాం. ఎస్ కొడితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో స్కేల్ వస్తుంది అండ్ పొజిషన్ పీ కొడితే వస్తుంది. ఓకే ఫైన్, అండ్ డబుల్ క్లిక్ చేయండి అగైన్. సో ఇక్కడ ప్రతీక్ అనే నేమ్ ఉంది కదా, సో ఈ ప్రతీక్ నేమ్ అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్స్ అని చెప్పేసి కొట్టేసి దెన్ ఈ శ్వేత నేమ్ పక్కనైతే ప్లేస్ చేయండి కంట్రోల్ వి. సో ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి అండ్ అని కనిపిస్తుంది కదా, ఈ అండ్ కూడా సేమ్ కాన్సెప్ట్ లైక్. సో మనకి ఇప్పుడు ప్రతీక్ శ్వేత అనేది నేమ్ ఇలా వస్తుంది అండ్ ఇక్కడ అండ్ ఉంది కదా, సో అండ్ మీద కూడా కంట్రోల్ ఎక్స్ అండ్ సింపుల్గా ఈ ప్రతీక్ పక్కన పేస్ట్ చేద్దాం కంట్రోల్ వి. సో మీకు కావాల్సిన చిన్న సైజ్లో అయితే దీన్ని మేనేజ్ చేసుకోండి. డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ వరకు అంటే ఈ టెక్స్ట్ వరకే సైజ్ని మనం తగ్గించుకుందాం ప్రతీక్ అండ్ శ్వేత. ఓకే, సో ఇప్పుడు మనకి రెండు పక్క పక్కన వచ్చేసినాయి. కొంచెం ఇక్కడ కూడా టెక్స్ట్ సైజ్ని అయితే స్కేల్ చేసేసుకోండి. సో మెయిన్ కాంప్ వచ్చేద్దాం. సో మెయిన్ కాంప్ లోపల సేవ్ ద డేట్ అండ్ ఇక్కడ చూసారు కదా ప్రతీక్ అండ్ శ్వేత అని వస్తుంది, బట్ కొంచెం సైడ్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ స్లైడ్ టు పల్కి వెళ్దాం. పొజిషన్ని పర్ఫెక్ట్గా స్లైడ్ పొజిషన్ అయితే కరెక్ట్గా మేనేజ్ చేసుకోండి. ఇక్కడ కింద పీ కొడితే మీకు పొజిషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రతీక్ అండ్ శ్వేత అని చెప్పేసి టెక్స్ట్ కూడా యానిమేట్ అవుతుంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. సో మనకి ఇంత క్లియర్గా అయితే
వచ్చేసింది. జస్ట్ సింపుల్గా ఓకే ఫైన్, ఇది ప్రాజెక్ట్ చేయడం అయితే అయిపోయింది. సో మీకు కావాల్సినట్టు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, స్లైడ్స్ అంటే డేటు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ జస్ట్ డబుల్ క్లిక్ చేసి మీకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోండి. టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ లోపలికి వెళ్ళండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా, అండ్ జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, మీకు కావాల్సింది అయితే చేంజ్ చేసుకోండి. సో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీగా పెడుతున్నా. మీ రిక్వైర్మెంట్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ సంపాదించుకోవాలి అనుకుంటే సంపాదించుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.